ఫ్రెండ్స్ దిస్ ఆర్పి ఈ వీడియోలో రేపటికి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ దాంతో పాటుగా కొన్ని స్టాక్స్ కి మనం టెక్నికల్ గా లెవెల్స్ చూద్దాం ఈ రోజు నిఫ్టీ నెగిటివ్ లో క్లోజ్ అయింది ఫిఫ్టీ త్రీ పాయింట్స్ మైనస్ అయితే బ్యాంక్ నిఫ్టీ పాజిటివ్ గా క్లోజ్ అయింది సెవెంటీ టూ పాయింట్స్ లో అయితే ఒకటి నిఫ్టీ లో కొంత స్మాల్ కన్సాలిడేట్ అవుతా ఉంది మనం అనుకున్నాం నిఫ్టీ కొంత కన్సాలిడేట్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని అదే లెవెల్స్ లో కన్సాలిడేట్ అవుతుంది నిఫ్టీ ఫిఫ్టీ స్టాక్స్ లో ఎయిటీన్ స్టాక్స్ అడ్వాన్స్ ఉంటే థర్టీ టూ స్టాక్స్ డిక్లైన్ లో ఉన్నాయి బ్రెడ్త్ నెగటివ్ గా ఉంది సో టాప్ లో ఉన్న స్టాక్స్ చూస్తే ప్రైస్ వైజ్ గా బాగా పెరిగిన స్టాక్స్ టైటాన్ టాప్ లో ఉంది త్రీ పాయింట్ వన్ నైన్ పర్సెంట్ తర్వాత ఎల్టీఐఎం విప్రో ఐటీసీ హీరో హీరోమోటోకాప్ ఇన్ఫోసిస్ దివీస్ ల్యాబ్ హిండాల్కో టాటా స్టీల్ ఎస్ఎల్ టెక్ ఎస్బీఐ ఇవన్నీ కూడా పాజిటివ్గా క్లోజ్ అయితే నెగిటివ్ గా క్లోజ్ అయిన స్టాక్స్ లో టాప్ లో ఉంది సిప్లా వన్ పాయింట్ ఫోర్ సిక్స్ పర్సెంట్ సిప్లా డౌన్ అయింది తర్వాత రిలయన్స్ డాక్టర్ ఈరోజు మెయిన్ గా కొంతవరకు మనకి నిఫ్టీ డ్రాక్ కావడానికి రిలయన్స్ అనుకోవచ్చు ఎందుకంటే రిలయన్స్ లో వన్ పాయింట్ ఫోర్ టూ పర్సెంట్ ప్రైస్ డౌన్ అయింది దాని నుంచే మనకి నిఫ్టీలో ఎక్కువ పాయింట్స్ మైనస్ అయి ఉంటాయి తర్వాత డాక్టర్ రెడ్డి కోల్ ఇండియా బ్రిటానియా నెస్లే తర్వాత టాటా మోటార్స్ ఇవన్నీ కూడా నెగటివ్ గా క్లోజ్ అయ్యాయి టెక్నికల్ లెవెల్స్ చూద్దాం సో టెక్నికల్ లెవెల్స్ లో పెద్దగా మార్పు ఏం లేదు ఎందుకంటే మనం అనుకున్న కీ లెవెల్ అదే ట్వంటీ ఫోర్ థౌజండ్ నైన్ సిక్స్టీ నిన్న వీడియో మీరు గమనిస్తే ఎక్కడైతే మనం రెసిస్టెన్స్ అనుకున్నామో అక్కడే ప్రైస్ ఓపెన్ అయింది ఈరోజు ఎప్పుడైనా సరే మనం మార్కెట్లో ఇండెక్స్ లో మెయిన్గా చూడాల్సింది ఏంటంటే ప్రైస్ ఎక్కడ ఓపెన్ అవుతుంది రెసిస్టెన్స్ పాయింట్ దగ్గర ఓపెన్ అవుతుందా లేకపోతే సపోర్ట్ పాయింట్ దగ్గర ఓపెన్ అవుతుందా వన్స్ సపోర్ట్ పాయింట్ దగ్గర ఓపెన్ అయ్యి ఫస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ బుల్లిష్ గా ఉంటే బుల్లిష్ ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే మూమెంటం అప్ సైడ్ వెళ్ళటానికి అదే ఎప్పుడైతే ఒక రెసిస్టెన్స్ పాయింట్ దగ్గర నిఫ్టీ ఓపెన్ అయ్యి ఫస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ బారిష్ గా ఉందనుకోండి సో ఆ రోజంతా కూడా కొంత బేరీస్ ఉండటానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి ఇది ప్రాబబిలిటీ ఎక్కువ ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ అలానే జరుగుతుందని కాదు బట్ చాలా వరకు అలానే జరుగుతుంది మనం లాస్ట్ అబ్జర్వేషన్స్ అన్ని చూస్తే కూడా నిన్న మనం అనుకున్నట్టుగా సపోర్ట్ పాయింట్ దగ్గర ఓపెన్ అయింది డే అంతా కూడా పాజిటివ్ గా ఉంది ఈ రోజు రెసిస్టెన్స్ పాయింట్ దగ్గర ఓపెన్ అయింది డే అంతా కూడా నెగటివ్ లో ట్రేడ్ అయింది సో ఇక్కడ చూస్తే మనకి ఈ రోజు ఎగ్జాక్ట్లీ సపోర్ట్ రెసిస్టెన్స్ మధ్యనే క్యాండిల్ ఫామ్ అయింది సో లెవెల్స్ లో పెద్దగా మార్పు ఏం లేదు ట్వంటీ ఫైవ్ థౌజండ్ టూ ఫిఫ్టీ ఫస్ట్ రెసిస్టెన్స్ దీన్ని బ్రేక్ చేస్తే ట్వంటీ ఫైవ్ త్రీ సిక్స్టీ డౌన్ సైడ్ ట్వంటీ ఫైవ్ వన్ ట్వంటీ సిక్స్ వీక్లీ పి ఓట్ లెవెల్ దానికన్నా కిందకి వస్తే ట్వంటీ ఫైవ్ జీరో ఎయిట్ నైన్ ఎందుకంటే ఇది మనం ఇప్పుడు కన్సిడర్ చేయడానికి లేదు ఎందుకంటే ఒకసారి వీక్నెస్ వస్తే ఈ లెవెల్ ని టెస్ట్ చేయొచ్చు ట్వంటీ ఫైవ్ జీరో ఎయిట్ నైన్ ఆర్ నైన్ జీరో లెవెల్స్ ఒకవేళ ఈ లెవెల్ ఫెయిల్ అయితే మాత్రం ట్వంటీ ఫోర్ నైన్ సిక్స్టీ మనకి ఈ లెవెల్ ఇక్కడ వరకు కూడా రావచ్చు నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ చూద్దాం బ్యాంక్ నిఫ్టీ డైలీ క్యాండల్ స్టిక్ చార్ట్ ఇక్కడ చూస్తే మనకి సేమ్ లెవెల్స్ లెవెల్స్ లో పెద్ద మార్పు ఏం లేదు ఈ రోజు కొంత కన్సాలిడేట్ అయింది పెద్దగా హెవీ మూమెంట్ ఏం కనిపించలేదు మనకి బ్యాంక్ నిఫ్టీలో అయితే ఇప్పుడున్న లెవెల్స్ ప్రకారం చూస్తే ఫస్ట్ రెసిస్టెన్స్ ఫిఫ్టీ వన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ నైన్టీ ఇది ఫస్ట్ రెసిస్టెన్స్ లాగా ఉంటుంది సో దీన్ని క్రాస్ చేసి సస్టైనబుల్ గా ఉంటే మాత్రం ర్యాలీ కంటిన్యూ కావచ్చు టువర్డ్స్ ఫిఫ్టీ టూ థౌసండ్ వన్ ఎయిటీ ఇప్పుడు డౌన్ సైడ్ మనకి ఇమీడియట్ సపోర్ట్ ఫిఫ్టీ వన్ టూ ఫిఫ్టీ వన్ సో ఈ లెవెల్ని కన్సిడర్ చేయొద్దు ఫిఫ్టీ వన్ ఫైవ్ ట్వంటీ ఇది మనకి ఫిఫ్టీ డేస్ సింపుల్ మూవింగ్ యావరేజ్ ఆల్మోస్ట్ అదే లెవెల్ దగ్గర ఈరోజు ట్రేడ్ అయ్యి ఆల్మోస్ట్ అక్కడే క్లోజ్ అయింది కాబట్టి దీన్ని కన్సిడర్ చేయొద్దు మనం ఇప్పుడు సపోర్ట్ లెవెల్ ఫిఫ్టీ వన్ టూ ఫిఫ్టీ వన్ వీక్లీ పివోట్ సో దీనికన్నా వస్తే మాత్రం ఫిఫ్టీ థౌజండ్ నైన్ సిక్స్టీ మన కీ లెవెల్ సో ఇవి రెండు సపోర్ట్ లెవెల్స్ లాగా ఉంటాయి ఇన్ బిట్వీన్ ఒక స్మాల్ సపోర్ట్ అనుకోవచ్చు మనం ఫిఫ్టీ వన్ వన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ డే ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ అది కూడా కొంత టెక్నికల్ గా సపోర్ట్ ఉండొచ్చు లెవెల్స్ దృష్టిలో పెట్టుకుని మనం దీంట్లో ట్రేడ్ చేసుకోవచ్చు ఇది బ్యాంక్ నిఫ్టీ నెక్స్ట్ మనం స్టాక్ ఫ్యూచర్స్ యాక్టివ్ ఈ స్టాక్ ఫ్యూచర్స్ లో లాంగ్స్ బిల్డ్ అవుతున్న స్టాక్స్ అంటే ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతూ ప్రైస్ కూడా పెరిగిన స్టాక్స్ ఇందులో ఇప్కా లాబ్ టాప్ లో ఉందండి సో ఇది ఫోర్టీన్ ఫిఫ్టీ దగ్గర క్లోజ్ అయింది సో దీనికి మనం టెక్నికల్ చార్ట్ చూద్దాం దాంతో పాటు జిఎంఆర్ ఇన్ఫ్రా ఇది కూడా నైన్ పర్సెంట్ ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగి ప్రైస్ కూడా పెరిగింది సో దీనికి కూడా మనం టెక్నికల్ చార్ట్ చూసుకుందాం ఈ రోజు ఈ రెండు స్టాక్స్ కి టెక్నికల్ చార్ట్ చూద్దాం జిఎంఆర్ ఇన్ఫ్రా దాంతో పాటు ఇప్కా ల్యాబ్ ఈ రెండు స్టాక్స్ ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతూ ప్రైస్ పెరిగినాయి సో మొమెంటం అప్ సైడ్ ఉండే ఉన్నాయి వీటికి టెక్నికల్ గా ఒకసారి మనం చార్ట్ చూస్తాం స్టాక్స్ సెలెక్షన్ ఎట్లా చేసుకుంటాం డిఫరెంట్ డిఫరెంట్ మెథడ్స్ లో మనం స్టాక్స్ సెలెక్ట్ చేసుకుంటాం సెలెక్ట్ చేసుకున్న స్టాక్స్ ని క్యాండిల్ చార్ట్ వేసుకుని ఆ చార్ట్ లో డిమాండ్ ఎక్కడ ఉంది సప్లై ఎక్కడ ఉంది మొమెంటం ఎలా ఉంది క్యాండిల్స్ ఎలా ఫామ్ అవుతున్నాయి కన్సాలిడేషన్ ఎక్కడ అవుతుంది అండ్ క్యాండిల్స్ లో ఉన్న స్ట్రెంగ్త్ ఏంటి ఈచ్ క్యాండిల్ కి కొంత స్ట్రెంత్ ఉంటుంది ఆ స్ట్రె ఆ స్ట్రెంగ్ కి ఒక పర్టికులర్ క్యాలిక్యులేషన్ ఉంటుంది ఇవన్నీ మనం నేర్చుకొని ఒక ప్రొఫెషనల్ గా స్టాక్ మార్కెట్ లో ట్రేడ్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి సో దానికోసమే మేము హండ్రెడ్ డేస్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది ఇది కంటిన్యూస్ గా చాలా బ్యాచెస్ కండక్ట్ చేసాము నెక్స్ట్ బ్యాచ్ వచ్చి సెప్టెంబర్ లెవెన్త్ నుంచి స్టార్ట్ అవుతుంది దీంట్లో థియరీ క్లాసెస్ ఉంటాయి థియరీ క్లాసెస్ అయిపోయిన తర్వాత ప్రాక్టికల్ క్లాసులు ఉంటాయి అంటే మార్కెట్ జరిగేటప్పుడే అంటే లైవ్ మార్కెట్ లోనే క్లాస్ కూడా జరుగుతుంది ఆ లైవ్ మార్కెట్ క్లాస్ లోనే మనం నేర్చుకున్న దాన్ని ప్రాక్టికల్ గా ఇంప్లిమెంట్ చేస్తాం అండ్ ఒక స్టాక్ ని ఎట్లా సెలెక్ట్ చేసుకుంటాం అదే రోజు మనం కొన్ని స్టాక్స్ సెలెక్ట్ చేసుకుని వాటికి ట్రేడ్ ప్లాన్ తయారు చేసి ట్రేడ్ కూడా చేస్తుంటాం సో ఇవిడీ నేర్చుకోవడానికి మీరు ఒక స్టాక్ మార్కెట్ ప్రొఫెషనల్ గా కావాలనుకుంటే ఈ హండ్రెడ్ డేస్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ మీకు చాలా యూస్ఫుల్ గా ఉంటుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా జాయిన్ కాండి మరిన్ని వివరాల కోసం ఇక్కడ ఉన్న వాట్సాప్ నంబర్ ని కాంటాక్ట్ చేస్తాం ఇది ఇప్కా ల్యాబ్స్ ఇప్కా ల్యాబ్స్ లో ఈ రోజు ఇచ్చింది సో స్ట్రాంగ్ ర్యాలీ ర్యాలీ తర్వాత కొంత పుల్ బ్యాక్ ఇక్కడ సో ఇప్పుడు కంటిన్యూస్ గా మనం ఇక్కడ చూస్తే మన క్లియర్ గా అర్థమవుతుంది ఎప్పుడైతే స్ట్రాంగ్ ర్యాలీస్ వస్తున్నాయో ఇప్ ఈ డ్రాప్ అంతా కూడా ఆల్మోస్ట్ ఇక్కడ వరకు అరెస్ట్ అయిపోయింది ఈ డ్రాప్ మొత్తాన్ని కవర్ చేసిన తర్వాత మళ్ళీ ఫర్దర్ గా అప్ సైడ్ వెళ్ళేటప్పుడు మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయచ్చు ర్యాలీగా వెళ్ళింది ఒక పుల్ బ్యాక్ ఇచ్చింది ఎప్పుడైతే మళ్ళీ ఇక్కడ సపోర్ట్ తీసుకుందో ఇది కొంత కన్సాలిడేషన్ ఏరియా సో ఇక్కడ మనకి ఒక సప్లై ఏరియా ఉంది ఫోర్టీన్ థర్టీ అండ్ ఫోర్టీన్ హండ్రెడ్ మధ్యలో సో దాన్ని ఈ రోజు స్ట్రాంగ్ మొమెంటమ్ బ్రేక్ అవుట్ ఇచ్చింది సో దీంట్లో మనం ఒక అవుట్ ట్రేడ్ కోసం ప్లాన్ చేయొచ్చు ఫోర్టీన్ థర్టీ అవుట్ లెవెల్ ఇప్పుడు ఫోర్టీన్ ఫార్టీ ఫోర్ దగ్గర ట్రేడ్ అవుతుంది సో ఫోర్టీన్ థర్టీ లెవెల్స్కి వస్తే దీంట్లో లాంగ్ ఎంట్రీ తీసుకోవచ్చు వీక్లీ పివోట్ వన్ త్రీ ఎయిట్ త్రీ దాన్ని మన స్టాక్ లాస్ లాగా పెట్టుకొని హైర్ లెవెల్లో ఫర్దర్ గా అప్ సైడ్ కి వెళ్తే మాత్రం ఇది ఫోర్టీన్ ఎయిటీ ఫిఫ్టీన్ హండ్రెడ్ లెవెల్ ని టెస్ట్ చేయొచ్చు ఆ లెవెల్ దగ్గరకు వచ్చినప్పుడు మనం దీంట్లో ప్రాఫిట్ తీసుకోవచ్చు ఇది ఇప్కా ల్యాబ్ నెక్స్ట్ వీ నెక్స్ట్ స్టాక్ వచ్చి జిఎంఆర్ ఇన్ఫ్రా ఇది జిఎంఆర్ ఇన్ఫ్రా డైలీ క్యాండి స్టిక్ చార్ట్ ఇక్కడ ఒక అవుట్ కోసం చూస్తుంది స్టాక్ నైన్టీ ఫైవ్ సెవెంటీ పైసా కన్నా పైన అవుట్ లెవెల్ ఇప్పుడు ఆల్రెడీ నైన్టీ ఫైవ్ సెవెంటీ సెవెన్ దగ్గర ఉంది కాబట్టి ఇక్కడ ఒక్క చిన్న ప్రాబ్లం నైన్టీ సిక్స్ రూపీస్ థర్టీ పైసా దగ్గర ఫిఫ్టీ డేస్ సింపుల్ మూవింగ్ యావరేజ్ ఉంది దాని అవుట్ కోసం మనం ప్లాన్ చేయాలి సో వన్స్ నైంటీ సిక్స్ థర్టీ బ్రేక్ అయింది అనుకోండి నైన్టీ సిక్స్ ఫిఫ్టీ అనుకోవచ్చు లేదా ఈ రోజు హై సో ఈ లెవెల్ బ్రేక్ అయితే మాత్రం దీంట్లో స్ట్రాంగ్ మూమెంటం ఉండొచ్చు టువర్డ్స్ ప్రీవియస్ స్వింగ్ హై ప్రీవియస్ స్వింగ్ హై ఇక్కడ ఉంది సో హండ్రెడ్ అండ్ టూ నుంచి హండ్రెడ్ అండ్ త్రీ సో ఇది షార్ట్ టర్మ్ కోసం ట్రేడింగ్ కోసం ప్లాన్ చేసుకోవచ్చు చిన్న స్టాప్ లాస్ తో నైన్టీ ఫోర్ రూపీస్ మన స్టాప్ లాస్ ఉండాలి నైన్టీ సిక్స్ ఫిఫ్టీ కన్నా పైన మన ఎంట్రీ ప్రైస్ హండ్రెడ్ అండ్ టూ నుంచి హండ్రెడ్ అండ్ త్రీ వరకు మన ప్రాఫిట్ టార్గెట్స్ ఇట్లా సింపుల్ ట్రేడ్ ప్లాన్ తయారు చేసుకుని దీంట్లో ట్రేడ్ చేసుకోవచ్చు ఇది జిఎంఆర్ ఇన్ఫ్రా రేపటి వీడియోలో మళ్ళీ రెండు స్టాక్స్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో